ఈ కా మూవీ మీ గనగా నచ్చకపోతే ఇది బ్యాడ్ ఫిలిం అని మీకు అనిపిస్తే ఈ సినిమా తర్వాత నేను అసలు సినిమాలు తీయను సినిమాలు బంద్ చేస్తా హలో గైజ్ జస్ట్ ఇప్పుడే కిరణబ్బ వరంది కా అనే మూవీ చూసి రావడం జరిగింది అది ఎలా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ దానికంటే ముందు ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను అది అదేంటి అంటే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కిరణ్ వరం ఈ విధంగా ప్రామిస్ చేశాడనమాట అదేంటి అంటే ఈ కా మూవీ మీకు గనగా నచ్చకపోతే ఇది బ్యాడ్ ఫీలింగ్ అని మీకు అనిపిస్తే నేను ఇప్పటి నుండి ఈ సినిమా తర్వాత నేను అసలు సినిమాలు తీయను సినిమాలు బంద్ చేస్తా అని చెప్పేసి తను చాలా కాన్ఫిడెంట్గా ప్రామిస్ చేశాడనమాట లైక్ అంటే ఇప్పుడు ఏ ఇండస్ట్రీ అయినా సరే లైక్ సినిమా ఇండస్ట్రీలల్లో ఏమైనా సినిమాని తీసినా కూడా పార్ట్ ఆఫ్ బిజినెస్ అనమాట అంటే ఒక సినిమా హిట్ అవుద్ది అనేది ఫ్లాప్ కావచ్చు ఫ్లాప్ అవుద్ది అనేది హిట్ కావచ్చు కాకపోతే ఇలా ప్రామిస్ చేయడం అనేది చాలా అగ్రెసివ్ థాట్ అండ్ చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంది కిరణ్ పవారం కూడా చాలా కాన్ఫిడెంట్ గా ప్రామిస్ చేశాడు అసలు ఆ ప్రామిస్ కి తగ్గట్టు సినిమా ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు అనమాట సినిమా ఎలాంటి లోపం లేదు తనంత కాన్ఫిడెన్స్ ఎందుకు ఉండు అనేది ఈరోజు నేను సినిమా చూసింటే నాకు అర్థమైంది అండ్ ఈ సినిమా మెయిన్ ప్లాట్ వచ్చేసి హీరో ఒక ఊరికి పోస్ట్ మ్యాన్ అనమాట సో అక్కడికి వచ్చిన లెటర్స్ ఏవైతే ఉంటాయో అవి చదవడం తన అలవాటు చదువుతూ ఉంటాడు అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక సీక్రెట్ గా ఒక ఉత్తరం అనేది వస్తూ ఉంటుంది అనమాట సో ఆ ఉత్తరాల ఏముంది అండ్ ఆ ఉత్తరాన్ని చదవడానికి ఒక మాస్క్ మ్యాన్ ఎంటర్ అవుతాడు అసలు ఆ మాస్క్ మ్యాన్ ఎవరు అసలు ఎందుకు ఆయన ఎంటర్ అవుతాడు అసలు దాంట్లో ఉన్న సీక్రెట్ ఏంటి ఆ లెటర్లో ఉన్నది అనేది ఇది మెయిన్ ప్లాట్ రన్ అవుతూ ఉంటుంది అండ్ అలాగే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అంటే సినిమాలో థియేటర్ థియేటర్కి వెళ్ళి సినిమా ఇలా స్టార్ట్ అయ్యింది చూస్తున్నంతసేపు కొంచెం కొంచెం స్లోగా 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 ఒక ఫార్టీ మినిట్స్ మనం తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు అండ్ ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుంది అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ అలాగే సెకండ్ హాఫ్ కూడా కొంచెం లాస్ట్లో క్లైమాక్స్లో ఉన్న ట్విస్ట్ని బయట పెట్టే విధంగా దానికి హింసిస్తూ ఒక్కొక్క స్టెప్ వెళ్తూ ఉంటుంది టెన్ మినిట్స్కి ఒకసారి అలా క్లూ ఇచ్చుకుంటా క్లూ ఇచ్చుకుంటా అలా మొత్తం డెడ్ ఎన్కి తీసుకెళ్లారన్నమాట క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుంది నెవర్ ఎక్స్పెక్ట్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఎంగేజింగ్ అనిపించింది అండ్ వరల్డ్ బిల్డింగ్ నేను ట్రైలర్ చూసినప్పుడే అప్పుడు రివ్యూ చెప్పాను అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే ఆ వరల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ ఒక విలేజ్ క్లైమేట్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది అండ్ అలాగే నేను చాలా ఎంజాయ్ చేసిన మూవీ పర్లేదు చూడొచ్చు వన్ టైం ఒకసారి చూస్తే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట అండ్ ఇది నాకు బాగానే అని అనిపించింది అండ్ కిరణ్ అబ్బవరం యాక్టింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండ్ చాలా బాగుంది ఒకసారి టైం ఉంటే చూడండి అండ్ నాకైతే సినిమా ఓకే ఓకే అనిపించింది అండ్ మీ ఒపీనియన్ మీకే వదిలిపెడుతున్నా మీరు చూసి మీరు డిసైడ్ కాండి అండ్ దిస్ ఈజ్ రివ్యూ ఆఫ్ కా కిరణ్ అబ్బవరం మూవీ సో కిరణ్ అబ్బవరం గారు మీరు నెక్స్ట్ మూవీ చేయొచ్చు బికాజ్ ఎందుకంటే ఇది మంచిగా ఉంది మూవీ